ఇసుక దోపిడీని అరికట్టాలని నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని పడమటి కంపంపాడు ఇసుక రీచ్లో జనసేన పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్ శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు గ్రామస్తులు రీచ్ వద్దకు చేరుకుని ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకుని బైఠాయించి నిరసన తెలిపారు. ఈ రీచ్కు అనుమతి లేకున్నా ఇసుక దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల ఈ విషయంపై రీచ్లో ఆందోళన చేస్తే సోమశిల ఎస్ఐ భోజనాయక్ కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఇసుక రీచ్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సోమశిల పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తి లావణ్య, నాయకులు పెంచలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతవరకు 2021 వరకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ డాక్యుమెంట్లు గతంలో మేము వచ్చి మైనింగ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి, ఎవిడెన్స్ ఇదే. పడమటి కోమంపాడు తీసుకు పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం, వాళ్ళ లీగల్ ఉంది కదా, వాళ్ళ లీగల్ అథారిటీ ఉంది కదా, మరి పరిపాటు ఇచ్చిన ఎందుకు రాయాలండి? వాళ్ళకున్న లీగల్ అథారిటీ ఇది చూసుకోండి, డాక్యుమెంట్ నేను ఇస్తాను. మైనింగ్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఇదిగోండి. నేను లారీలు కదా వాళ్ళు అంటే అటు పోవం కానీ మీరు లారీలు పంపించేస్తారా? పంపిస్తున్నావా? పంపించలే, మీ అందరూ వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళినారా? మేము పంపిస్తున్నా, అర్థమేస్తాం అమ్మ. ఇప్పుడు ఎప్పుడైనా వచ్చావా ఈ మొహానికి? మేము అయ్యా వచ్చావా సార్? మేము చెప్పేది మేము దొంగతనాన్ని ఆపి దొంగతనం పట్టుకున్నాము. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మమ్మల్ని వెళ్ళిపోగా లారీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మాకు ఎవిడెన్స్ నుంచి వస్తుంది? తీసుకున్నావు కదా ఏం చేసుకోవాలి? లారీతో పట్టుకున్నాం మేము, లారీ వెళ్ళిపోద్ది కానీ ఏం చేసుకోలేదు. ఇది పబ్లిక్ ప్లేస్ కాదు. ఒకటి ఇంకో రెండు ఏదంటే ట్రాఫిక్ లేదు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, ఎవరు డిస్టర్బెన్స్ లేదు కదా, ఎడే ఎవరు డిస్టర్బెన్స్ ఉంది? ట్రాఫిక్ అవుతుంది, ఇంకోటి అవుతుంది నాకు అర్థం కాదు. మీరు 30 పోలీస్ యాక్ట్ మీరే చదువుకోండి, నాకు అవసరం. 30 పోలీస్ యాక్ట్ ప్రస్తుతం అమల్లో లేదు, ఇప్పుడు అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటే మీరు మాట్లాడాలి. మనం ఈ మండలంలో ఏమన్నా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా? ఇక్కడ ఈ మండలంలో ఉందా? ఏది ఎవరు చేయాలి నాకు అర్థం కాదు. ప్రజెంట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా? దొంగ బండిలు పట్టుకుంటుంటే మీరు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు సార్? దొంగ బండి మీరు దాన్ని తీసుకుని చర్య తీసుకోకుండా మీరు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు. దొంగతనం చేసే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు. నేను తెలుసుకొని మాట్లాడుతున్నా, నేను బీటెక్ చేశాను, నాకు అన్ని తెలుసు, నేను చేశాను, మీరు చేశారు, కానీ మాట్లాడేది నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు సార్. దొంగ దొంగ పట్టుకున్నా సార్, నన్ను కొట్టి మమ్మల్ని మీరు అడగండి, నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ బండ్లని అయితే మేము ఫోన్ చేస్తారు ఇక్కడ, దాని కన్సల్ట్ మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా ఈ బండ్లు వెళ్ళిపోతాయి సార్. బండ్లు వెళ్ళిపోతాయి, మేము వస్తున్నాం అన్నారు వాళ్ళు. మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు సిఐకి ఫోన్ మైనింగ్ వాళ్ళు వస్తాను అని కిరణ్ ఫోన్ చేసాం, సెబ్బోలకు ఫోన్ చేసాం, మేడం ఫోన్ చేసాం, మేము వస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు వచ్చినాక అవుతాం మేము, మీకు వచ్చి నష్టం. వాళ్ళు వచ్చేదాకా ఆగండి, కానీ మీరు బండ్లు ఆపొద్దు. ఉచితంగా ఇసుకను తీసుకువెళ్ళే పాలసీ, ఉచిత ఇసుక పాలసీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాలసీని వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రీచ్ల్ని ఒకే ఒక కంపెనీ కట్టబెట్టడం జరిగింది. ఆ కంపెనీ కాలపరిమితి మే 13 పూర్తి కావడం జరిగింది. ఆ తర్వాత కొత్త టెండర్లు ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇసుక రీచ్ అప్పచెప్పలేదు. కానీ ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం, మే నుంచి ఆగస్టు వరకు ఈ 4 నెలల కాలం ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఇసుకను ఒక్క ఈ కొడాడు కంబం పవర్ ఇసుక రీచిపోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతుందో, దీని వెనకాల చూస్తుదారులలో ఒక్కసారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు వాల్ట నిబంధనలు వ్యతిరేకంగా ఇక్కడ మిషన్లతో ఇసుక లోడ్ చేస్తున్నారు. పేదవాళ్ళు ఇసుకని అంతకుముందు కూలీలుగా వచ్చి ఇసుక లారీకి డంప్ చేసేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ పొట్టకాడు కూడు కొట్టి ఈరోజు మిషన్ల ద్వారా చేస్తున్నారు. ఇది వాల్ట నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ ఈ ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోతున్నారు. అంతేకాకుండా ఈ విధంగా ధర్నా చేసే ప్రతిసారి ఏదో ఒక అధికారి వస్తాడు, ఏం జరగదండి అయిపోయింది ఇంక మేము చూసుకుంటా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటిపాటిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా ప్రతి ప్రభుత్వ అధికారికి తెలిసి జరుగుతున్న దోపిడీ.
ఈ డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయి? ఇక్కడ నా చేతిలో రెండు బిల్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 11,400, ఇంకోటి వచ్చేసి 13,300. ఇవి రెండు కూడా ఇప్పుడు మనం పర్వడ కంపం రీచ్లో ఉన్నాం, కానీ ఈ రెండింటిలో కూడా మర్రిపోడి యార్డ్లో లోడ్ చేసినట్టుంది. ఇది పక్కాగా దొంగ బిల్లు ఇవ్వడం అర్థమవుతుంది. పైగా ఈ 11,400, ఈ 13,000, ఇది దాదాపు 27,000 రూపాయలు అమౌంట్ ఎవరికి పోయింది? ఎవరు తింటున్నారు? ప్రజల సొమ్ముని ఎవరు దోచేస్తున్నారు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తక్షణమే ఇసుక ఇచ్చిన అవ్వకపోతే జనసేన పార్టీ దీని మీద పెద్ద ఉద్యమంగా పోరాటం చేస్తుంది. సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.